రాత్రి కురిసిన భారీ వర్షాల ప్రభావం ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నది. ట్యాంక్ బండ్ నుంచి ఖైరతాబాద్ మీదుగా బంజారా హిల్స్ దాకా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. రోజు పావు గంట అరగంట జర్నీ చేసేదానికి ఇవాళ 2 గంటల పైన పడుతుందని జనాలు చెప్తున్నారు. మరిన్ని వివరాలు కార్తీక్ అందజేస్తారు. హైదరాబాద్ లో మార్నింగ్ 3-4 అవర్స్ కురిసిన భారీ వర్షానికి మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని కొన్ని ఏరియాలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సిటీలోని ప్రధాన ఏరియాలో ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాలో జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఇక్కడ వాటర్ నిలిచిపోయిన ప్రదేశాల్లో మార్నింగ్ 3 నుంచే వాళ్ళు రిస్క్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికి ఇంకా వాటర్ కొంచెం అంటే మార్నింగ్ ఉన్నది కాకుండా కొంచెం వాటర్ ఉన్నప్పటికీ అక్కడక్కడ క్లీన్ చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ఏరియాలో ఇప్పటికీ ట్రాఫిక్ ఉంది. మనం ఇప్పుడు ఖైరతాబాద్ చౌరస్తాలో ఖైరతాబాద్ ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం, ఈ ఐమాక్స్ థియేటర్ దగ్గర మనం విజువల్లో చూడొచ్చు, ఖైరతాబాద్ చౌరస్తా మొత్తం కూడా ట్రాఫిక్తో రెండు సైడ్లు కూడా ట్రాఫిక్ మొత్తం కూడా ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పడితే ఇటు ఐమాక్స్ దీని నుంచి స్ట్రేట్గా అటు పైకి వెళ్తే ట్యాంక్ బండ్ వరకు అయితే సెక్రటేరియట్ వరకు ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు అయితే ఖైరతాబాద్ చౌరస్తాలో అలాగే పంజాగుట్ట ఏరియాలో నిలిచిన వాటర్ నిలిచిపోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఇక్కడి వరకు కూడా తాకిందని చెప్పుకోవచ్చు. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అలాగే స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ టైంలో వచ్చేసరికి ఇలాంటి పరిస్థితి ఎదురు మనకు కొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళకు ఎట్లా ఎలాంటి ఇబ్బందులు ఎదురు తెలుసుకుందాం. బయట చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది ట్రాఫిక్? నేను హిమాయత్నగర్ నుండి వస్తున్నా, చాలా కష్టం ఉన్నది. హిమాయత్నగర్ నుండి పంజాగుంటకు వెళ్ళాల్సినవే 15-20 నిమిషాలు రావాల్సిన సమయం ఇప్పటికి 2-3 గంటలు అవుతుంది. ఇంకా నేను ఇక్కడ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గరనే ఉంది. చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. 15-20 నిమిషాలు వెళ్ళాల్సిన పరిస్థితికి 3 గంటలు పడుతుందని చెప్తున్నారు. భయ్ మీరు చెప్పండి ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎంత ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను కాచిగూడ నుంచి వస్తున్నాను. మన ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్ నుంచి సర్కిల్కి 1 అవర్ పట్టింది. రెగ్యులర్గా ఎంత టైం పడుతుంది మీకు? రెగ్యులర్గా నాకు కాచిగూడ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ జీవీకేకి 1/2 అవర్. కానీ ఈరోజు ఇక్కడికే ఇక్కడికే 1 అవర్ 1.5 అవర్ పట్టింది ఇక్కడికి కాచిగూడ నుంచి. భయ్య చెప్పండి మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది ట్రాఫిక్? కోటి నుంచి వస్తున్నాం సార్. కోటి నుంచి బీభత్సంగా ఉంది. రెగ్యులర్గా అంటే నేను నార్మల్గా 40 మినిట్స్ వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు దగ్గర దగ్గర 1.5 అవర్ అవుతుంది. 1.5 అవర్ అవుతుంది నేను ఇప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కొని. చాలా ఇబ్బంది పడుతున్నాను. మొత్తం కూడా అందరూ కూడా అదే చెప్తున్నారు. సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది ట్రాఫిక్? నేను గౌలిలో గేలు వస్తున్నా. చాలా ఉన్నాయి ట్రాఫిక్. ఏం మరి సంగతి ఏందో అర్థమైతే లేదు. రెగ్యులర్గా 15-20 మినిట్స్లో వెళ్ళిపోయే రోడ్లో కూడా ఈరోజు 2-3 గంటలు పడుతుందని చెప్తున్నారు. ఇటు 2-వీలర్స్ వెహికల్స్ వాళ్ళు కానివ్వండి, అలాగే ఇటు పెద్ద వెహికల్స్ కానివ్వండి, 4-వీలర్ వెహికల్స్ కానివ్వండి, అందరికీ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే వర్షం పడంతో మొత్తం రోడ్లపైకి అంటే ఇంకోటి ఏంటంటే మార్నింగ్ సమయంలో వెళ్ళాల్సిన వారు కూడా వర్షం తగ్గడికి తొందరగా రాలేకపోయారు. సో వాళ్ళంతా కూడా ఒకేసారి రోడ్లపైకి వచ్చే వరకు కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు లైన్ క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా సిటీలో ప్రధాన ఏరియాలు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఏరియా అవుతుందో ఆ ఏరియాలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజ్కుమార్తో కార్తీక్, V6 న్యూస్, హైదరాబాద్.